Hi Indi, Namaste, welcome back to Universal Ideas. Nen Chinni. This video lo umbrella sleeves ela cut cheskovali anedi ee video lo chupistanu alage tassels ela veskovali anedi kuda ee video lo chupistanu nenu teeskunna blouse vachesi 80 cm blouse 80 cm blouse vachesi two hands vastundandi two sleeves vastundi so nenu folding vachesi 8 layers ga fold cheskunnanu cone shape lo mark cheskuntunnanu first 7.5 unna chunka bhagane ante nenu teeskunna blouse ki 15 ఇంచులు ఉండండి చంక భాగము ఆర్మ్ రౌండ్ 15 ని సగం చేస్తే 7.5 ఉంది 7.5 ని సగం చేస్తే అంటే ఒక హ్యాండ్ కు వచ్చేసి 4 లేయర్స్ వస్తుంది కదా అప్పుడు నాకు 3.75 ఇంచెస్ వచ్చింది అంటే 3.35 ఇంచె వచ్చింది అన్నమాట 3.35 ఇంచె దగ్గర మార్క్ చేసుకొని 5 ఇంచెస్ దగ్గర నేను హ్యాండ్స్ ఫుల్ లెంగ్త్ తీసుకున్నాను అలాగే ఇప్పుడు సర్కిల్ గా కట్ చేసుకున్నాను కదా సర్కిల్ గా కట్ చేసుకున్న దాన్ని ఓపెన్ చేసేసాను ఓపెన్ చేసిన తర్వాత కరెక్ట్ గా మిడిల్ కి నేను మార్క్ చేసుకుంటున్నాను స్కేల్ తో ప్లస్ సింబల్ ఆకారంలో నేను స్కేల్ తో మార్క్ చేసుకున్నాను మార్క్ చేసుకున్న ఆ సర్కిల్ నుంచి కిందకి 2.5 ఇంచె దగ్గర నేను మార్క్ చేసుకున్నాను కిందకి ఎందుకు మార్క్ చేసుకున్నాను అంటే చంక వైపు కొంచెం మనకి స్లీవ్ తక్కువగా ఉంటుంది సో అందుకనే నేను కిందకి మార్క్ చేసుకున్నాను కరెక్ట్ వే అయితే అంబ్రెల్లా స్లీవ్ కి ఇదేనండి సో నేను 3.75 ముందే మార్క్ చేసుకున్నాను కదా అలాగే 3.75 ఇంచెస్ దగ్గర మార్క్ సర్కిల్ ని అయితే నేను డ్రా చేసుకుంటున్నాను సర్కిల్ ని డ్రా చేసుకున్న తర్వాత నేను ఎడ్జెస్ కరెక్ట్ గా పట్టుకొని నేను ఫోల్డింగ్ మళ్ళీ కోన్ షేప్ లో ఫోల్డ్ చేసుకుంటున్నాను ఒకసారి చూడండి కరెక్ట్ గా అంటే మిడిల్ లో కాకుండా కింద 2.5 ఇంచె దగ్గర మార్క్ చేసుకున్న ఆ లైన్ ని కరెక్ట్ గా పట్టుకొని ఇలాగ కోన్ షేప్ లో మార్క్ చేసుకుంటున్నాను ఆల్్రెడీ నేను సర్కిల్ లో మార్క్ చేసుకున్నాను కదా అది ఒకసారి చెక్ చేసుకొని సేమ్ ఉంది కాబట్టి నేను కట్ చేసుకుంటున్నాను అలాగే ఇప్పుడు నేను కింద వైపు కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకున్నాం కదా నేను 6 ఇంచెస్ హ్యాండ్స్ తీసుకున్నాం అనుకున్నాను ఎక్స్ట్రా ఉన్న హ్యాండ్స్ ని నేను కట్ చేసుకుంటా నేను అనదర్ క్లాత్ తీసుకొని నేను ఆపోజిట్ కలర్ లో అంటే సారీలో ఏ కలర్ ఉందో ఆ కలర్ క్లాత్ తీసుకొని నేను సేమ్ కోన్ షేప్ లో 4 లేయర్స్ గా తీసుకున్నాను అంటే ఇది ఒక హ్యాండ్ కాబట్టి 4 లేయర్స్ గా తీసుకున్నాను అలాగే ఇందాక 6 ఇంచెస్ తీసుకున్నాను కదా ఇప్పుడు 4 ఇంచెస్ తీసుకుంటున్నాను అంటే స్టెప్ బై స్టెప్ అన్నట్టు 2 ఇంచెస్ తగ్గించేసి 4 ఇంచెస్ తీసుకొని ఈ 4 ఇంచెస్ కి సర్కిల్ ని అయితే డ్రా చేసుకున్నాను డ్రా చేసుకొని కట్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఇంకొక హ్యాండ్ కూడా కట్ చేసుకుంటాను ఇప్పుడు సర్కిల్ వచ్చేసిందండి సర్కిల్ హ్యాండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ ఇంకొక హ్యాండ్ ని కూడా కట్ చేసుకుంటున్నాను అంటే డబుల్ లేయర్ తీసుకున్నాను ఒకదాన్ని తీసేస్తాను సో సేమ్ యాజ్ యూజువల్ మనం కట్ చేసుకున్న ఈ 4 ఇంచెస్ హ్యాండ్ ని సేమ్ వేసుకొని కట్ చేసుకుంటున్నాను ఆల్రెడీ నేను కటింగ్ వీడియోలో నేను చిన్న స్లీవ్స్ తీసుకున్నాను 4.5 ఇంచెస్ స్లీవ్స్ తీసుకున్నాను ఎందుకంటే కొంచెం చంక భాగం వైపు కనిపించకుండా గాలి వచ్చినప్పుడు ఆ స్లీవ్స్ ఎగిరినప్పుడు కనిపించకుండా ఉంటే బాగుంటుందని చాలామంది అనుకుంటారు వాళ్ళకు బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు నేను ఈ సర్కిల్ హ్యాండ్స్ని జిగ్జాగ్ చేస్తున్నాను జిగ్జాగ్ చేసేందుకు నేను నా మిషన్లో సీకి బీకి సీకి మధ్యలో పెట్టుకున్నాను అలాగే స్టిచ్ లెంత్ వచ్చేసి 2కి 3కి మధ్యలో పెట్టుకున్నాను ఇప్పుడు నేను మీరు చూస్తున్నారు కదా నెల్లూరు డిస్ట్రిక్ట్లో అయితే టంగూస్ అంటారు మేమైతే జిగ్జాగ్ వైర్ అని మేము అంటాము సో నేను జిగ్జాగ్ వైర్ పెట్టేసి జిగ్జాగ్ చేస్తున్నాను ఎందుకంటే అలా ఆ వైర్ పెట్టి జిగ్జాగ్ చేస్తే వేవ్స్ వస్తాయండి ఆ వేవ్స్ వచ్చినప్పుడు లుక్ చాలా బాగుంటుంది
ఫస్ట్ హ్యాండ్ కూడా నేను అలాగే టూ లేయర్స్ని ఇలాగ పైపింగ్ వైర్ వేసి జిగ్జాగ్ వైర్ వేసేసి జిగ్జాగ్ చేసేసుకుంటున్నాను. సో ఆ వైర్ అనేది కొంచెం ఆ జిగ్జాగ్ రౌండ్లో నుంచి పొనిచండి, ఎందుకంటే అది పక్కకు వచ్చిన తర్వాత ఈ హ్యాండ్స్ టూ లేయర్స్ని ఇలా సర్కిల్ని జాయిన్ చేసేసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా సర్కిల్ని జాయిన్ చేసేసుకోండి. తక్కువగా వచ్చిన దాన్ని చంక భాగం వైపు తీసుకోండి. అలాగే సెకండ్ హ్యాండ్ని కూడా ఇప్పుడు నేను కటింగ్ వీడియోలో కట్ చేసుకున్నాను కదా హ్యాండ్, ఈ చిన్న హ్యాండ్ని షార్ట్ హ్యాండ్ని ఇలాగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. అంటే బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు జాయిన్ చేసుకోకూడదు, ఈ హ్యాండ్స్ మనం సర్కిల్ షేప్లో మనం జాయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ని మిడిల్ మార్క్ చేసుకోవాలన్నమాట. సో ఈ హ్యాండ్ని కూడా లోపల వేసేసి ఇలాగ సర్కిల్ షేప్లో జాయిన్ చేసేసుకోవాలి. మనం ఈ టూ లేయర్స్ అండ్ హ్యాండ్ని ఇలాగ సర్కిల్ షేప్లో జాయిన్ చేసేసుకుంటున్నాము. ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ సర్కిల్ షేప్లో మనం హ్యాండ్స్ని అయితే జాయిన్ చేసేసుకోవాలి. ఈ హ్యాండ్ కన్నా నెక్స్ట్ టైం సెకండ్ హ్యాండ్ ఎలా జాయిన్ చేసుకోవాలి అనేది క్లియర్గా అర్థమవుతుంది.
చూసారా హ్యాండ్ చాలా చక్కగా వచ్చేసింది. వేవ్స్ ఎలా వచ్చాయో చూడండి. ఆ వైర్ జిగ్జాగ్ చేయడం వల్ల ఇలా వేవ్స్ వచ్చేసాయి. నాకు రెండు కుచ్చుళ్ళు అయితే వచ్చాయి, బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్. ఇది ఎందుకంటే కోన్ షేప్లో కట్ చేసుకున్నాను కాబట్టి కొంచెం క్రాస్గా ఉంటుంది, కాబట్టి మనం వేసేటప్పుడు కొంచెం సాగుతుంది. అందులో జార్జెట్ క్లాత్ కదా, సో అలాగా కొంచెం రెండు కుచ్చులు అయితే వచ్చాయి, టూ ప్లేట్స్ వచ్చేసాయి. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూసేసేయండి. ఫస్ట్ ఎలా పెట్టుకున్నాను ఏంటి అనేది ఒక్కసారి క్లారిటీగా వీడియోలో చూసేసేయండి, చూసి జాయింట్ చేసేసుకోండి సెకండ్ హ్యాండ్ కూడా. క్లియర్గా చూసేసేయండి. సెకండ్ హ్యాండ్ని నేను ఎలా జాయిన్ చేసుకున్నాను అనేది వీడియోలో చూపిస్తున్నాను కాబట్టి క్లియర్గా చూసేసేయండి. చూసారా టూ హ్యాండ్స్, అలాగే లోపల ఒక హ్యాండ్, చాలా బాగుంది కదా. ఇప్పుడు టెసల్స్ ఎలా వేసుకోవాలో చూసేసేద్దాం. ఆల్రెడీ బ్లౌజ్ కుట్టేటప్పుడు నేను చిన్న చిన్న ప్లేట్స్ పెట్టుకున్నాను కదా ఆపోజిట్ కలర్స్తో, ఇది సర్కిల్గా కట్ చేసుకొని దాన్ని హాఫ్ చేసుకొని టూ లేయర్స్గా తీసుకుంటున్నాను. పీచులు రాకుండా ఉండేదాని కోసం పైన ఒక క్లాత్, చిన్న చిన్న ప్లేట్స్కి పైన ఒక క్లాత్, లోపల అడుగు వైపున ఒక క్లాత్ వేసేసి ఇలా స్టిచ్ చేసుకుంటున్నాను. అప్పుడు మనకి బ్లౌజ్ వేసుకున్నప్పుడు కానీ, థ్రెడ్స్ కానీ, అలాగే మనము బ్లౌజ్కి ఏదైనా డిజైన్ వేసుకున్నా లేదంటే జడకి ఏదైనా పెట్టుకున్నా మనకు పీచులు అనేది రాకుండా ఉంటుంది. సో ఇలా తిప్పేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకున్న తర్వాత థ్రెడ్కి ఎలా కుట్టుకోవాలో కూడా చూపిస్తాను. ఎక్స్ట్రా ఉన్న పీసెస్ని మనం కట్ చేసేసుకోవాలి, సమానంగా వచ్చేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు థ్రెడ్స్కి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. సింపుల్ అండి, చాలా బాగుంటున్నాయి టెసల్స్. ఇప్పుడు అందులో ఫ్యాషన్ వచ్చేసి ఓన్లీ టెసల్స్ కదా. ఓకే, ఇలా ఉంటుంది. అలాగే బ్లౌజ్కి వేసి చూపిస్తాను. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నేను ఇంకొక నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో నేను ముందుంటాను. అంటిల్ దెన్ బై బై.